Nandini. Ain't father? Rosie? Ain't Nandini? మూల కారణం వాడే అన్నమాట. రే ఆపండ్రా, ఇప్పుడు రిధం మార్చి కొట్టండి. ఏంట్రా అర్థం కాలేదా? ఓకే, మీ భాషలోనే చెప్తాను. మీరిప్పుడు ఫస్ట్ గేర్లో ఉన్నారు, టాప్ గేర్లోకి మారిస్తే ఎలా ఉంటుందో అలా కొట్టండి. ఇదిలా రెచ్చిపోతుంటే పిచ్చి వళ్ళాల నుంచి చూస్తున్నావు? ఇక్కడ ఏమైనా టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతుంది అనుకుంటున్నావా? పట్టుకో విజయ్, 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 వదరు నందిని, వద్దు, వణి కొట్టద్దు. నందిని ఏమో వదిలేమని చెప్పు. ఏమే, నువ్వు నా కోసం బలి పశువు అవుతావు అనుకుంటే నన్నే బలి చేద్దామని ప్లాన్ చేస్తావా? అంటే నువ్వు ఆ సామ్రాజ్యానికి రాణి అయిపోదాం అనుకున్నావా? ఎంత పిచ్చిదాన్ని చేసావే. ఎక్కడు అమెరికాలో ఉన్నావనుకున్నాను, కానీ నా పక్కనే పావులా తిరుగుతున్నావని, నన్ను కాటేయడానికి రెడీ అవుతున్నావని తెలుసుకోలేకపోయానే. నువ్వెవరో తెలియక నీకు నా ప్లాన్లన్నీ చెప్పేశాను. నా ప్లాన్లన్నీ బయటికి ఎలా వచ్చాయో తెలియక జుట్టు పీక్కున్నాను. నన్ను ఆడుకోవాలని చూసినందుకు నిన్ను వాణ్ణి ఊరికే వదిలిపెట్టను. వద్దు నందిని, వద్దు, కొట్టద్దు, దాన్ని కొట్టద్దు. అది చాలా మంచిది, కావాలంటే నన్ను కొట్టించు. కోపం తీరకుంటే చంపేయి, దాన్ని మాత్రం ఏం చేయొద్దు. నువ్వు వద్దని బాధపడుతుంటే నాకు ఇంకా ఇంకా కొట్టాలనిపిస్తుందిరా. రై ఆపేశారేంట్రా, కొట్టండి. వాడు కోమాలోకి వెళ్లేంత వరకు కొట్టండి, కొట్టండి. ఫాదర్, మీరు వెళ్ళి లోపల రెస్ట్ తీసుకోండి. నందిని వచ్చాక నేనే మీ దగ్గరికి తీసుకొస్తాను. పదండి. ఓకే మై సన్. కమ్ ఆన్ ఫాదర్, ప్లీజ్. ఏంటిది ఇది, ఇది నిజంగా నిజమేనా? రాబర్ట్ బిల్ గారు అబద్ధం చెబుతారా రోజీ? మరి డాక్టర్ రిపోర్ట్స్ లో ఎందుకు అలా వచ్చింది? రాకెట్ రోజులు ఇవి, రిపోర్ట్స్ ని పుట్టించడం పెద్ద కష్టమేం కాదు. అంటే ఆ రిపోర్ట్స్ రాంగ్ అంటారా? ఇంకా మీరు డౌట్ పడుతున్నారా? రాబర్ట్ గారిని కూడా శంకిస్తున్నారా? అవునమ్మమ్మా, రాబర్ట్ గారు చెప్పింది నిజమే. నాకిప్పుడంతా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నోసార్లు ఆ నందిని రోజీగా నటిస్తూ దొరికిపోబోయింది, కానీ ఆ క్షణానికి ఏదో మాయ చేసి తప్పించుకుంది. అది అప్పుడు తెలియలేదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే జరిగిన వాటన్నింట్లో తను మనల్ని ఎంత పిచ్చివాళ్ళం చేసిందో అర్థమవుతోంది. గ్రానీ,
చిన్న రోజులో ఎవరిని మోసం చేయాలన్న ఆలోచనలు లేవు. అందుకే తను ఎంత కష్టపడినా అజ్జి వాళ్ళ దగ్గర ఉండాల్సి వచ్చినా ఎప్పుడు బాధపడినట్టు కనిపించేది కాదు. ఎప్పుడు నీ గురించే ఆలోచించేది, నీకు ఏ అపాయం రాకూడదని కోరుకునేది. నీకెన్నిసార్లు నందిని హాని తలపెట్టాలని చూసిందో అన్నిసార్లు చిన్న రోజీ వల్లే నువ్వు అపాయం నుంచి బయటపడ్డావు రోజీ. నీకు జరగబోయే అపాయాల్ని చిన్న రోజీ తెలుసుకోవడంతో అది తెలుసుకున్న నందిని చిన్న రోజీనే ఇరికించి నీ ముందు దోషిగా నిలబెట్టేది, తనే చిన్న రోజీ అని ప్రూవ్ చేసుకునేది. రోజీ ఎన్ని రోజులు నా మనవరాల్ని నా చేతులతో నేనే దూరం చేసుకున్నానన్నమాట. అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన మనవరాల్ని మానసికంగా శారీరకంగా హింస పెట్టాను. ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా వినిపించుకోకుండా ఎవరు సంబంధం లేని దాన్ని నా వ్యాపార సామ్రాజ్యానికి ఈ ఇంటికి వారసురాలి చేయాలనుకున్నాను. నా మనవరాల్ని నేనే దగ్గరుండి అమెరికా పంపించేశాను. తను వెళ్ళిపోతూ ఎంత ఏడ్చినా ఎంత బ్రతిమాలినా నా రోజీని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నా రోజీ అక్కడ ఎలా ఉందో, ఎంత బాధపడుతుందో, అసలు ఎలా ఉందో కూడా తెలుసుకునే దారి లేకుండా చేసుకున్నాను. రోజీ రోజీ నన్ను క్షమించమ్మా, ఈ అమ్మమ్మని క్షమించు రోజీ, నిన్ను తెలుసుకోలేకపోయినందుకు నన్ను శిక్షించు రోజీ, నన్ను శిక్షించు. నన్ను శిక్షించడం కోసం అయినా ఒక్కసారి నా ముందుకు రా అమ్మా, వచ్చి కోపం తీర్చుకో అమ్మా, తీర్చుకో. నువ్వు ఏ శిక్ష వేసినా ఈ అమ్మమ్మ ఆనందంగా భరిస్తుంది. రా రోజీ, ఒక్కసారి రా రోజీ, రోజీ ఎక్కడున్నావు రోజీ, రా రోజీ, 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 రోజీ. నాకు అనవసరంగా ఆపోజిట్ గా వచ్చావు, ఇప్పుడు చూసావా ఏమైందో. విక్రమ్, మేడం వాణ్ణి తీసుకెళ్లి మన గోడౌన్లో పడేయండి, నేను నా పనులన్నీ ఫినిష్ చేసుకుని వస్తాను. మరి ఈవెంట్ చేయాలి మేడం, దీన్ని కూడా వాడితోనే కలుపుంచండి. నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది, వీళ్ళిద్దరితోనే తర్వాతి కథంతా నడిపిస్తాను.
ముందు నేను వెళ్ళి అమ్మమ్మ దగ్గర ఫినిష్ చేయాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయి. అవి చూసుకొని వస్తాను. అప్పటి వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు స్పృహలో లేరని మీరు మందు తాగి స్పృహ లేకుండా పడిపోకండి. నేను వచ్చేంత వరకు అలర్ట్గా ఉండండి. అలాగే మేడం. విక్రమ్, 1 మినిట్. ఇదిగో, అది విలాసాలకి కాదు, అవసరానికి ఇచ్చాను, జాగ్రత్త. ఓకే మేడం. తీసుకెళ్ళండి. అమ్మమ్మా, ఇప్పుడు చెప్తానమ్మమ్మా, నేనెవర్నో. ఇన్ని రోజులుగా వీళ్ళందరూ నీ ముందు తలకిందులుగా తపస్సు చేసినా బయట పెట్టలేని విషయాన్ని ఇప్పుడు నీ ముందు నేను ఒప్పుకుంటాను. నా పేరే నందిని అని. ఎస్, నేనే నందిని అని గట్టిగా చెప్పబోతున్నాను. ఎంత గట్టిగా అంటే, రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నందిని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్గా మారిపోయేంత గట్టిగా చెప్పబోతున్నాను. వస్తున్నానమ్మమ్మా, నీ దగ్గరకే వస్తున్నాను. రోజీ, 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 లక్ష్మి, నువ్వు నన్ను క్షమించాలి. రోజీ, ఇప్పుడున్న రోజీ అక్కడ ఎలా ఉందో. పాము తను పెట్టిన గుడ్లని తానే నాశనం చేసుకుంటుందంటారు. పులి తన పిల్లల్ని పుట్టిన వెంటనే తినేస్తుందంటారు. విచక్షణ జ్ఞానం లేక కన్న వెంటనే వాటి కళ్ళు కనబడక అవలా ప్రవర్తిస్తాయి. వాటి పిల్లల్ని అవే గుర్తించలేకపోతాయి. నేను ఇంత తెలివి, ఇంత జ్ఞానం ఉంచుకుని కూడా ఇంతకాలం నా దగ్గరే ఉన్న నా మనవరాల్ని గుర్తించలేకపోయాను. రోజీ, బాధపడకు రోజీ. మనిషి అన్న ప్రతివాడు తప్పు చేస్తాడు, కానీ నువ్వు చేసింది తప్పు కాదు. అవును రోజీ, నువ్వే తప్పు చేయలేదు, జస్ట్ ప్రేమించావు. నీ మనవరాల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించావు. నీ ప్రేమ నీ మనసుని మాయ చేసింది. ఆ ప్రేమని నందిని ఉపయోగించుకుంది, నిన్ను నిజమేదో తెలుసుకోనివ్వకుండా చేసింది. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు తెలుసుకున్న విషయాన్ని నాకు అర్థమయ్యేలా చెప్తున్నా నేను వినలేదు, ఆధారాలు చూపించినా నమ్మలేదు. అది నా కళ్ళకి మోసం అనే గంతలు కట్టి వాటిలోంచి నాకు ఈ లోకాన్ని చూపిస్తుంటే పిచ్చిదన్లా చూశాను. ఇంత దారుణంగా మోసం చేస్తుందని ఒక్కసారి కూడా తెలుసుకోలేకపోయాను. నేను మోసం చేశానని నువ్వు నన్ను తిట్టుకుంటూ ఉంటావని నాకు తెలుసు రోజీ. నీకు నేను నిజమేంటో చెప్పిన తర్వాత నువ్వు నన్ను తిట్టుకోవడమే కాదు కొట్టడానికి కూడా వస్తావని నాకు తెలుసు. అది న్యాయం, కానీ అది నీ దృష్టిలో మాత్రమే. నా దృష్టిలో నేను చేసింది మాత్రమే న్యాయం. అడవిని ఏలే సింహం ఎన్నో చిన్న జీవుల్ని చంపి తింటుంది, అది దాని ధర్మం. నేను నిన్ను ఒక్కసారి కూడా మోసం చేయలేదు, జస్ట్ నాకు నేను న్యాయం చేసుకుంటున్నాను అంతే.
ఎవరైనా ఒక్కసారి మోసగిస్తే అది వాళ్ళ అవసరం, రెండోసారి మోసగిస్తే అది వాళ్ళ కుటిలత్వం, మూడోసారి కూడా మోసగిస్తే అది క్రూరత్వం. మాటి మాటికి మోసపోతే అది మన తెలివి తక్కువతనం, పిచ్చితనం. నువ్వు ఒక్కదానివే కాదమ్మా, నీతో పాటు మేం కూడా మోసపోయాం. దాన్ని మనం ఎంతో గుడ్డిగా నమ్మాం. ఆంటీ వాళ్ళు మన రోజీ కలిసి దానికి ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎన్ని సవాళ్లు విసిరినా ప్రతిసారి అది పాస్ అవుతూనే ఉంది. ఇంకా మనం మాత్రం మోసపోకేం చేస్తాం? అది మన తెలివి తక్కువతనం కాదత్తయ్యా, మన అతి జాగ్రత్త. ఎవరైనా మన రోజుని మోసం చేస్తారనే అతి భయం. అందుకే మనకు చూపించిన ఆధారాలన్నీ నిజమని నమ్మాం, ఏమీ చేయలేకపోయాం. ఇంకా మీరెవ్వరు నన్నేమీ చేయలేరు. నన్నేమన్నా చెయ్యాలనుకుంటే అది మీకే డేంజర్. నా దారిప్పుడు రహదారి. నా దారికి అడ్డొచ్చిన వాళ్ళని తొక్కుకుంటూ వాళ్ళందరి మీద నుంచి వేసుకున్న పక్కా దారి. అలా అడ్డదారిలో వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరికిపోతారు. ఇప్పుడు అది కూడా మనకి దొరికిపోయింది. ఎన్నోసార్లు దొరికిపోయి కూడా తప్పించుకొని నేను అనుకున్నది సాధించాను. ఆపద వచ్చిన ప్రతిసారి ఆ దేవుడు సిక్స్త్ సెన్స్ రూపంలో నన్ను హెచ్చరించి కాపాడాడు. మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఒకసారి కాకపోతే ఇంకొకసారి అయినా అది మనం తప్పు చేస్తుంటే హెచ్చరిస్తుంది. ఒక్కసారి కూడా ఆ సెన్స్ కనీసం సూచన చేయలేదు అంటే నాకు అసలు సెన్సే లేదు. ప్లీజ్ గ్రానీ, మీరింకా బాధపడకండి. నన్ను ఓదార్చకండి సంధ్య. ఓదార్చే సానుభూతి మీకుంది కానీ మీ ఓదార్పు పొందే అర్హత నాకు లేదు. మీరింత పెద్ద బిజినెస్ ఉమెన్, మీరెలా బేలగా మారిపోతే ఎలా? ఇప్పుడు ఆ బిజినెస్ నడిపించే అర్హత కూడా నాకు లేదు సంధ్య. అమ్మమ్మ, కష్టం వచ్చాక బాధపడడం సహజం. రాకముందే తెలుసుకోవడం, వచ్చినా తట్టుకొని నిలబడడం మనిషి గొప్పదనం. ఆ కష్టాన్ని తీర్చుకోగలిగే తెలివుండడం మనిషికి మాత్రమే దేవుడిచ్చిన వరం. అవునమ్మమ్మ, ఇప్పుడు బాధపడ్డం మానేసి చిన్న రోజీ గురించి ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇంకా చిన్న రోజీ గురించి మీరు ఎంత ఆలోచించినా వేస్టే. దాని గురించి ఎంత ఎంక్వైరీ చేసినా అది మీకు దొరకదు. సిద్ధు, చిన్న రోజీ గురించి అమెరికాలో నీకు తెలిసిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయాలి. చేస్తాను. ఇప్పుడు నేను ఇచ్చే షాక్ నుంచి మీరు కోలుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ తర్వాత మీకు చిన్న రోజీ గురించి ఆలోచన వచ్చి దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తే ఫస్ట్ వచ్చి మీరు అడగాల్సింది నన్నే. ఎందుకంటే మీ దగ్గర దాని నంబర్ కూడా లేకుండా చేసింది నేనే కదా. దానికోసమైనా మీరంతా మీ కోపాన్ని చంపుకొని నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. నా రోజే నా కళ్ళ ముందుకు రాగానే ముందు దానికి క్షమాపణ చెప్పాలి. కానీ దానికంటే ముందు నీకు క్షమాపణ చెప్పాలి వినోద్. నాకెందుకమ్మా? ఆస్తిలో కొంత ఆడపిల్లలకి, మిగిలిందంతా మగపిల్లవాడికి అంటారు. అలాగే వారసత్వం కూడా వంశోద్ధారకుడికే అంటారు. నీకు ఆ రెండు విషయాల్లోనూ అన్యాయం చేయబోయాను. ఆస్తిని వారసత్వాన్ని నీకు కాకుండా చేసి దానికి చేయాలనుకున్నాను. నీ హక్కుని హరించేయాలనుకున్నాను. అది నేను ఇష్టపడి వదులుకున్న హక్కు, దానికి నువ్వు సారీ చెప్పక్కర్లేదమ్మమ్మా. వినోద్, అయినా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నా వాట ఆస్తి నువ్వు ఇచ్చేస్తావు కదా, మరెందుకు సారీ చెప్పడం అమ్మమ్మా? సారీరా వినోద్, నువ్వింక ఈ ఆస్తి మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే
ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం నాదైపోయింది. ఇప్పుడే రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి రోజీ సంతకం చేసిన ఈ పేపర్స్ అన్ని రిజిస్టర్ చేయించి వస్తున్నా. ఇంకా నువ్వేం చేసినా ఈ ఆస్తి నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకోలేవు. రోజీ, పసుపు పడితే శుభం జరుగుతుందని నువ్వు ఆనందంగా పెట్టిన సంతకాల్ని నేను నాకు శుభంగా మార్చుకున్నాను. ఇంకా నీకు ఆనందం కూడా మిగలదు. మరి ఇంకెందుకమ్మమ్మ బాధపడతావు?